వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా కేంద్రం టీఎన్జీఓ భవన్లో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రీజనల్ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తామస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, పీఆర్సీ ఇప్పించాల్సిన బాధ్యత యాజమాన్యానిదేనని, 2 పీఆర్సీలు ఇవ్వాలని అన్నారు. సీసీఎస్లో ఉన్న తమ డబ్బులు 1100 కోట్లు వాడుకుందని, వెంటనే అవి ఇవ్వాలని, పీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వాలని ఆయన అన్నారు. ఐయర్ పెన్షన్ కంట్రిబ్యూషన్ ఆర్టీసీ యాజమాన్యమే చెల్లించాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశిస్తే ఉన్నతాధికారులు పట్టించుకోకుండా తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. యూనియన్లను పునరుద్ధరించాలన్నారు. తప్పు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ ఉద్యోగులకు ఎందుకు పీఆర్సీ ఇవ్వరని, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో పాత్ర గొప్పదని, బీజేపీ ఆర్టీసీ ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బడ్జెట్లో ప్రతి ఏటా 5000 కోట్లు పెట్టాలని, ఆస్తులు అమ్మలేదని, లీజుకు ఇస్తున్నారని వారు అన్నారు. టీఎంయూ కృషి మేరకే కార్మికులు లబ్ధి ప్రభుత్వానికి అండగా టీఎంయూ ఉంటుందని, ఆర్టీసీని కాపాడుతా అని సీఎం చెప్పారని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని వారు అన్నారు. అనుభవిస్తున్నటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దిగువచ్చే దిశ బయలుసేందుకు పూర్తిగా నమ్ముతా ఉన్నాం. అదే క్రమంలో మరి ఆర్టీసీ కార్మికులు కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి వైద్య సదుపాయాలు కూడా మరి అన్ని రకాలు కూడా తోడ్పాటు చేస్తూ ఉన్నది ఈ యొక్క యాజమాన్యం. కాకపోతే ఎక్కడ దెబ్బతింటుందంటే మా యొక్క కార్మికుల విషయంలో మాత్రం ఒకటే ఒకటి, మరి పని భారం చాలా పెద్దగైపోయింది. మరి దానికి అనుకూలంగా కూడా మరి గత 10 సంవత్సరాలు కూడా వేతన సవరణ లేకపోవడం, మరి ఇంతకుముందు మా ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టు మరి సీసీఎస్ డబ్బుల మీద దాచుకున్న డబ్బులు కూడా నేరబోటు 1100 కోట్ల రూపాయలను మరి మా డబ్బులే అవి మరి యాజమాన్యం వాడేసుకోవడం, మాకు సకాలంలో మా స్కూల్ పిల్లలకు కానీ మరి యొక్క మా పిల్లల మ్యారేజ్లకు కానీ మరి మా లోన్లు తీసుకునే విసులుబాటు కోల్పోయాం. ఇవన్నీ కూడా చక్కదిద్దాలని చెప్పేసి ముఖ్యంగా ఒకటే కోరుతా ఉన్నాం, పరిభారం తగ్గించాలి. మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి ఆర్పిఎస్ ఏదైతే ఉందో ఆర్పిఎస్ 2017 నుంచి మరి 2021 రెండు ఆర్పిఎస్లను వెంటనే మరి విత్ ఏరియర్స్ తోటి అన్ని కూడా ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, యాజమాన్యం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే ప్రభుత్వానికి మరి మధ్యవర్తిగా ప్రవర్తిస్తున్నటువంటి ఎవరైతే యాజమాన్యం ఉందో ప్రభుత్వానికి కార్మికులకు వెల్ఫేర్ ఒక మంచి సమన్వయకర్తగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏముందంటే మా ప్రభుత్వానికి ఇటు కార్మికులకు మధ్య అగాధం పెంచుతూ ఉంది యాజమాన్యం. అటువంటి ఆలోచనలు విరమించుకోవాలని చెప్పేసి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబో కాలంలో కూడా మరి ఆర్టీసీ భవిష్యత్తు కొరకు మంచి మనుగడ కొరకు కృషి చేస్తూ ఉంది ఆర్టీసీ కార్మికులు. శ్రమ వచ్చి ఒకప్పుడు 52,000 మంది ఉన్నటువంటి ఆర్టీసీలో ఈరోజు 47,000 మంది, మరి అప్పుడు ఉన్నటువంటి బస్సుల సంఖ్య ఎంత, ఇప్పుడున్న బస్సుల సంఖ్య ఎంత, మరి ఇప్పుడు వస్తున్నటువంటి లాభాలు ఎన్ని. ఇప్పుడు మీరే ఎండి గారు అంటున్నారు 50% పైగా డిపోలన్నీ కూడా లాభాల బాటలు నడుస్తున్నాయని చెప్పి. అంటే ఒకప్పుడు 4 ఏళ్ల కింద తీసుకుంటే మరి ఆర్టీసీలో అన్ని 97 డిపోలు మరి నా నష్టాల్లో ఉన్నటువంటి సందర్భం ఉండే, అంటే కార్మికులు చేస్తున్నటువంటి కృషి ఇక్కడ కంటికి అద్దంలా కనబడుతుందని చెప్పేసి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి వెంటనే యాజమాన్యం ఇటువంటి మరి ఇటువంటి మధ్య తరహాలో కార్మికులకు యాజమాన్యానికి ప్రభుత్వానికి మధ్య అగాధం పెంచకుండా మరి కార్మికుల న్యాయమైన దిశలో ప్రయాణించేసి ఆర్పిఎస్ కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆర్టీసీని నేను కాపాడుతా. సెంట్రల్లో కూడా మినిస్టర్ చేసిన లేబర్ మినిస్టరు నాకు అన్నీ తెలుసు, అప్పుడు లాభాలు తెచ్చినా ఇప్పుడు కూడా తెస్తా అని చెప్పి మాట ఇచ్చారు. అదే కాకుండా బడ్జెట్లోనే పెట్టాలి, ఆర్టీసీలతోటి లాభాలు రావు ప్రభుత్వ రంగ సంస్థకి, బడ్జెట్లో వాటాదనం పెడతా, నేనే ఎక్కువ పెట్టుబడి పెట్టి ఆర్టీసీని బ్రహ్మాండంగా చూస్తా అని చెప్పారు. ఆ రోజు మేము చెప్పినాం అప్పుడున్న వాటికంటే 1200 గ్రామాలకు బస్సులు లేవు సార్, ఇంకా పెంచాలి, ప్రభుత్వమే బస్సులు కొనియాలి, బడ్జెట్లో వాటాదనం పెట్టాలి అన్నాం, నేనే పెడతా అని చెప్పి మాట ఇచ్చిండు మాట అని మరి వాళ్ళు ఇచ్చింది. అదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కాదు, మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు కూడా ఆర్టీసీ వాళ్ళకి ఇస్తా ఉద్యమ వీరులు అని చెప్పారు. కానీ మరి తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు ఆర్టీసీ కార్మికులకి ఎక్కడ జీతాలు లేవు, ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి తెలంగాణ ఉద్యోగులందరికీ 43% ఇస్తే ఆర్టీసీ వాళ్ళకి 44% ఇచ్చి మమ్మల్ని అభినందించిండు. ఆ రోజు నుంచి జీతాలు అనేది మాకు రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ పీఆర్సీలు ఉంటాయి, వాటిని రావాలి. కానీ
కానీ ఇవాళ ప్రభుత్వం ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టేసి ప్రభుత్వ రంగ సంస్థలు చూస్తూ చాలా పథకాలు ఉన్నాయి, ఎన్నో పథకాలకి సాధారణ పబ్లిక్కి ఇవాళ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా పథకాలు ఉన్నాయి, కానీ ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వడంలో జాప్యం జరిగింది కాబట్టి తెలంగాణ మజూర్ యూనియన్గా ప్రెషర్ చేసి వాళ్ళ ద్వారానే ఇలా ప్రభుత్వం ఇస్తేనే మనం ఆర్టీసీ ఉంటుంది, ప్రభుత్వం కాకుండా వేరే వాళ్ళు ఇవ్వలేరు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని తిడితే రాదు, ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఎప్పటికైనా మెప్పించి ఒప్పించి తీసుకోవాలని చెప్పి మా ప్రయత్నం చేసినాం, మా ప్రయత్నం ఫలించింది. వాళ్ళు పెద్ద మనసుతోటి నిన్న మొన్న కూర్చున్నారు, రేపు మరి తప్పకుండా నిర్ణయం తీసుకొని ఇస్తారు, దాంతో ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఆర్థికంగా ముందుకు పోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.